సాధారణంగా మనం వాడుతున్న వస్తువులు పాతబడితే ఎప్పుడు మార్చేదామని చూస్తుంటాం కానీ ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి 5.5 దశాబ్దాలుగా ఒకే సైకిల్ పై ఇప్పటికి ప్రయాణించుస్తున్నారు ఎంత దూరమైనా సైకిల్ తొక్కుతూనే విధులకు హాజరవుతున్నారు ఇంతకీ అతను ఎవరో ఒక్కసారి చూద్దామా తూర్పు గోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మండలం రేపూరుకు చెందిన పెండెన్ తాతారావు ఎక్కడికి వెళ్ళినా సైకిల్ పైనే వెళ్తుంటారు 1966 లో ఉద్యోగంలో చేరిన తాతారావు 1967 లో 290 రూపాయలతో ఓ సైకిల్ కొనుక్కున్నారు 31 ఏళ్ల పాటు విద్యాశాఖలో పనిచేసిన ఆయన ఎక్కడ విధులు నిర్వర్తించినా ఆ సైకిల్ పైనే హాజరయ్యేవారు నేను 1965 లో డివో ఆఫీస్ అమలాపురంలో వేశారు అమలాపురంలో సైకిల్ 290 రూపాయలు కొన్నాను ర్యాలీ సైకిల్ నేను అమలాపురం నుంచి సైకిల్ తొక్కుంటా వచ్చేవాడిని అలాగ 5 సంవత్సరాలు చేశాను అక్కడ నుంచి రంగంపేట వేశారు రంగంపేట నుంచి మళ్ళీ కొద్ది రోజులు 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ తాళ్ళరావు వేశారు తాళ్ళరావు నుంచి సైకిల్ తొక్కుంటా వచ్చేవాడిని ఉద్యోగ విరమణ చేశాక ఇంట్లో విశ్రాంతి తీసుకోకుండా కాకినాడలోని ఓ ప్రైవేట్ విద్యాసంస్థలో ఉద్యోగంలో చేరారు ఆయన 23 ఏళ్లుగా కాకినాడ ప్రైవేట్ విద్యాసంస్థకు కూడా ఆ సైకిల్ పైనే వెళ్తున్నారు 78 ఏళ్ల తాతారావు ఉద్యోగ కుటుంబ అవసరాలకు ఎక్కడికి వెళ్లాలన్నా సైకిల్ పైనే వెళ్తుంటారు ఇప్పుడు టాగూర్ కాన్వెంట్ లో సూపరింటెండెంట్ గా చేస్తున్నాను మళ్ళీ రోజు సైకిల్ మీద వెళ్తాను అక్కడికి పొద్దున్న నుంచి పొద్దుట క్యారేజ్ ఎట్టు పోతాను 10 ఇంటికి మళ్ళీ 5-6 ఇంటికి వస్తాను బయటకు వెళ్ళొచ్చిన తర్వాత శుభ్రం చేస్తూ ఎల్లప్పుడూ అపురూపంగా చూసుకుంటారు ఇన్నాళ్ళుగా సైకిల్ తొక్కడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్య దరిచేరలేదని తాతారావు చెబుతున్నారు సైకిల్ తొక్కుతున్న వల్ల నూటికి 100 పాళ్ళు బాగుంటుంది నాకు అందుకేటంటే డైలీ మానకుండా సైకిల్ తొక్కుతాను అది అప్పటి నుంచి కూడా ఇదే సైకిల్ ఏమీ పార్ట్లు ఏమీ మార్చలేదు ర్యాలీ సైకిల్ అది కూడా ఇప్పుడు కూడా అదే తొక్కుతున్నాను 56 సంవత్సరాల మాట తొక్కుతున్నాను తాతారావుతో పాటు ఉద్యోగం చేసిన వారు కార్లు బైకులపై తిరుగుతూ ఉంటారు ఇంట్లో కుటుంబ సభ్యులు ఇరుగు పొరుగు వారు సైకిల్ వదిలేసి ఇతర వాహనాలు కొనుగోలు చేయమని సలహాలు కూడా ఇచ్చారు కానీ తాతారావు మాత్రం తనకు ఎంతో ఇష్టమైన సైకిల్ను 5.5 దశాబ్దాలుగా వదలడం లేదు